ప్రభుత్వాలు ఆదివాసులపైన ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము ఈ రోజు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మేము పదే పదే ఈ ప్రభుత్వాలకు వినవించుతూనే ఉన్నాం. మా యొక్క అస్తిత్వం అనగాడ కోసం, మా యొక్క జీవన విధానం కోసం మేము ఆర్థికంగా ఈ రోజు విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధంగా మేము ఈ రోజు వెనుకబడి ఉన్నాం. అయ్యా ఉన్నతాధికారులు మా ఆదివాసులకు అభివృద్ధి దిశగా మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి పదే పదే చెప్తున్నా గానీ ఏ ప్రభుత్వం కూడా ఈరోజు ఆదివాసీ పక్షాన ఆదివాసీ అభివృద్ధి గురించే మాట్లాడలేకపోవడం వల్లనే ఈరోజు ఇంద్రవెల్లి మండలం డొంగర్గాం గ్రామానికి చెందినటువంటి కుమ్రా అవినాష్ ఓవా అవినాష్ అనేటటువంటి వారి యొక్క వ్యవసాయ నిమిత్తం గత 2 రోజుల క్రితమే వారి యొక్క ఎద్దు చనిపోవడం వలన వారి యొక్క దీనస్థితిని ఈ రోజు పత్రిక ముఖంగా కావచ్చు లేకపోతే మీడియా ముఖంగా కావచ్చు వారి యొక్క పరిస్థితిని మాకు వెలుబుస్తూ వారి యొక్క బాధను వాళ్ళు తెలుపుతూ మమ్మల్ని ఆదుకోండి, మాకు ఒక ఎద్దు చనిపోయింది, ఆ ఎద్దును పెద్దలుగా దాతలుగా మీరు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఈ రోజు దాతలుగా ముందుకు రండి అని చెప్పేస్తే ఈ రోజు గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ స్వయం బాపురావు వారి యొక్క అంటే త్వరతో ఈ రోజు ఒక ఎద్దును కొనివ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులకు మేము పదే పదే చెప్పినా గానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. చూడండి, ఈ పిల్లడు చదువుకునే స్థితిలో ఉన్నారు. అటు చదువుకు దూరంగా ఇటు వ్యవసాయానికి దూరంగా ఇది మా ఆదివాసుల పరిస్థితి ఉంది. కాబట్టి అయ్యా పెద్దలు ఇక్కడైనా మీరు గ్రహించండి, మా యొక్క స్థితిగతులను మీరు ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తూ ఇక్కడే ఉన్నటువంటి ఐటీడీఏ కూడా వాళ్ళు పదే పదే పత్రిక ముఖంగా మైకుల ముందర మరి ఏదైతే పేద రైతులకు ఎడ్ల జతలు ఇస్తున్నామని చెప్పిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు గౌరవ ఉన్నతాధికారులకు దృష్టికి మేము తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కలెక్టర్ పిఓ స్పందన ఇప్పటి వరకు కూడా కరువైంది. ఇక్కడ ఉన్నటువంటి దాతల ద్వారా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భాన్ని మేము ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉంది. ఏదైతే పేద పరిస్థితులు ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గారికి మేము ఆదివాసీ సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకనైనా ఆదివాసుల యొక్క స్థితిగతులను మీరు పరిశీలనలో ఉంచుకుంటూ మా ఆదివాసుల రక్షణకై మా ఆదివాసుల యొక్క అభివృద్ధికై ఈ ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా ఇదే ఒక మీకు ఒక మంచి ఉదాహరణగా మేము ముందుకు మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది.